పరిణామాలు భవిష్యత్తుది ఊహించి రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేయడంలో చంద్రబాబును మించిన సిద్ధాస్తుడు మరొకరు లేరు. ఎన్టీ రామారావు గారు ఒక వేవ్లో గెలిచారు. అప్పుడు తను ఆ ఎన్టీ రామారావుని గద్దెదించగలిగినటువంటి వాడిని ఓడించగలనంటూ కాంగ్రెస్ తరపున ఉన్నారు. కాంగ్రెస్ దిగిపోయి మంత్రి పదవి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితిక కుడుతులో పడ్డ ఎలకలా ఉంటుందని భావించగానే ఆయన తెలుగుదేశంలోకి రావడం ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు ముందు చూపుతా. ఎన్టీఆర్కి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో సంబంధం ఉండదు, ఆయన పై వాళ్లతోనే మాట్లాడతారు కాబట్టి ఆ కింద స్థాయి కార్యకర్తల పటిష్టపరిచే కార్యక్రమాన్ని తన భుజాల మీదకి తీసుకున్నారు. దానికి ఒక పోస్టు కూడా ఏర్పాటు చేయించుకున్నారు. అప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ క్యాడర్ వరకు ఉండేటువంటి వ్యవహారం అంతా కూడా చంద్రబాబు గారి కనుసన్నల్లో నడిచేది. బూత్ ప్రెసిడెంట్లు ఎవరు, లేకపోతే మండల ప్రెసిడెంట్లు ఎవరు, ఇవన్నీ కూడా ఆయనే డిసైడ్ చేసేవాళ్ళు. అంటే గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి పదవులు పొందినటువంటి వాళ్ళు తన పట్ల లాయల్టీ ఉంటారు. అది ఎందుకు, భవిష్యత్తులో ఎప్పుడన్నా ఎన్టీఆర్ నుండి విభేదించినప్పుడు పనికి వస్తాను. కరెక్ట్గా ఆ పని చేయగలిగారు కదా, ఎన్టీఆర్తో విభేదించినప్పుడు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా చంద్రబాబు వెంటే ఉన్నారు కదా, ఎందుకు పేరు పెట్టి పలకరించగలిగినటువంటి చనువు ఉన్నటువంటి నాయకుడు. ఎన్టీఆర్ దగ్గర అయితే ఆ చనువు వెళ్ళకుండదు, అది ఉపయోగపడింది. రెండవది పై స్థాయి నాయకుల్ని అటు కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి లక్ష్మీపార్వతిని కారణం చూపించి కుటుంబాన్ని యువతలకు లాగడం ద్వారా ఎన్టీఆర్నే పక్కన పెట్టించగలగటం, దానికి అనుకూలంగా మీడియాని ఉపయోగించుకోవడం పర్ఫెక్ట్ ప్లానింగ్తో నడుపుకొచ్చారు. దాని పర్యవసానం ఏమైంది, మొత్తం ఎన్టీఆర్నే కాదని అందరూ బయటికి రావడం కావచ్చు. చివరికి ఆ టైంలో నీకు పదవి వస్తుందని దగ్గుబాటిని, నీకు పదవి వస్తుందని హరికృష్ణని అందరినీ మొబలైజ్ చేసి చివరికి వచ్చేటప్పటికి హరికృష్ణని పక్కన పెట్టి దగ్గుబాటికి పదవి అని చెప్పి ఇటు ఈయన కాదని అటుకి చేసుకొచ్చి టాక్టికల్గా, ఎందుకంటే మళ్ళీ కుటుంబంలో ఇంకొకళ్ళు ఉండకూడదు అక్కడ పోటీ అన్నటువంటిది, ఇద్దరిని కలిపి పక్కన పెట్టి దెబ్బతీయడం కానీ, ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణకి ఆశ చూపించి దెబ్బ కొట్టేటువంటిది కానీ, ఇట్లాగంటే తనకి పోటీ లేకుండా భవిష్యత్తులో తనకి దెబ్బతీసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని మర్యాదగా మాట్లాడుతూనే వాళ్ళని ఎవరిని మెయిన్ స్ట్రీమ్లో లేకుండా చేయడం కానీ ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తో ఉంటారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని పక్కకి తప్పించడం కానీ, హరికృష్ణని పక్కకి తప్పించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అలిగేటట్ చేస్తే తన పక్కకి వెళ్ళిపోతే తన తర్వాత వారసత్వం వచ్చేటువంటి ఒక స్ట్రాటజిక్. ఇప్పుడు ఆయన ప్లానింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎప్పటికేది లాస్ట్ ట్రిప్ అప్పటి నుంచినే పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు మాతోనే ఉన్నారు అన్నట్టు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చివరికి అదే తరహాలోకి వెళ్ళడం, ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే అప్పుడు డైరెక్ట్ పొత్తు అయితే లేదు, ఇండైరెక్ట్గా పొత్తుందన్నటువంటి సంకేతాలని తెలుగుదేశం ఇచ్చినా ఈయన దాన్ని కాదని చెప్పేది అప్పుడప్పుడు మాటలు చెప్పినా చివరికి వచ్చేటప్పటికి జగన్ని గద్దెనెక్కినివ్వను అనే పాయింట్తో అది తెలుగుదేశంతో కలిసి ఉన్నారన్నటువంటి సంకేతం వెళ్ళింది. అది పవన్ కళ్యాణ్ని దెబ్బతీయడం అయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కలిసే టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ని జాగ్రత్తగా ముందు నుంచి ఏది అలాగ పదవి అయిపోగానే అప్పటి నుంచి బీజేపీకి జనసేనకి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా టాక్టికల్గా అంతకుముందు పచ్చితిట్లు తిట్టినా మళ్ళీ కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదుల్ని దగ్గరికి తీసేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతూ ఉండటం, ఇది బాబు గారికి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడ. భవిష్యత్తులో కూడా అటు వైసీపీ వాళ్ళు ఏది తెలుగుదేశం వాళ్ళని లాగుతున్నారన్నప్పుడు రఘురామకృష్ణరాజుని ముందు ఉంచోబెడితే ఆటోమేటిక్గా వరసలాగిపోయినాయి. ఇట్లాంటి ఒక ప్లాన్తో వెళ్తూ ఉంటారు. చాలాసార్లు ఫెయిల్ ఉన్నాయి, చాలాసార్లు సక్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ పాలిటిక్స్కి సంబంధించి ఇది సక్సెస్సా ఫెయిల్యూరా అనేది మాత్రం తేలాల్సి ఉంది.